Hi friends, welcome to my channel. Iroju simple and easy pesarattu nene vidhanga chestanu anedi. Pesarapapputo kuda ante pesarlu untaithe inka chala manchidandi. Na daggara pesarlu levu so pesarapapputo chestanu. Same oka glass biyam teskunnanu. Ration biyam untai kada. Avi oka glass teskunnanu. Andulo half glass pesarapappu teskunnanu. Teskoni ippudu veetini clean ga kadigesukoni ippudu night anta nanabettali. ఎందుకంటే నైట్ అంతా నానబెట్టి నువ్వు నెక్స్ట్ డే మీరు నెక్స్ట్ డే టిఫిన్ చేసుకుంటే పెసరట్టు పోసుకోవాలనుకుంటే ఈరోజు నైట్ నానబెట్టుకుంటే చాలా మంచిది లేదా మాకు కావాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ చేసుకుంటే మంచిగా నాన్తాయి ప్లస్ మనకు పెసరట్లు అనేవి బాగా వస్తాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నానబెడుతున్నాను చూడండి నైట్ నానబెట్టేసుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ రాత్రి నానబెట్టాం కదా మనము పప్పును బియ్యము దాన్ని పొద్దున్నే మనం ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ కొన్ని జీలకర్ర వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి సన్నగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసాను దోసకాయను ఆయిల్ కూడా రాసేసాను ఇప్పుడు మనం పెసర పిండి అనే అట్లు పోసుకోవడానికి రెడీ చేసుకున్నాం కదా పెసర దోసలు అవి ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా పోసుకోవాలి కొంచెం ఆయిల్ కట్ చేసి పెట్టుకుందాం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మీడియం ఫ్లేమ్లో దీన్ని కొంచెం కాదు మనం దోశ కానివ్వాలి ఇదిగోండి ఫ్రెండ్స్ వేడి వేడి పెసరట్లు ప్లస్ విత్ టమ్ అది పల్లి చట్నీతో తీసుకుంటే బాగుంటుంది పల్లి చట్నీ అయినా బాగుంటుంది టమాటా చట్నీ అయినా బాగుంటుంది కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది మస్ట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్